మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలలో వాల్తేరి వీరియ చిత్రం బ్లాక్ భాష గా నిలిచింది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి ఓకే అనిపించారు ఆచార్య డిజాస్టర్ అయింది గాడ్ ఫాదర్ పర్వాలేదు అనిపించింది వాల్తేరి వీరియ మాత్రం బ్లాక్ భాష హిట్గా నిలిచింది మెగాస్టార్ గారు ప్రస్తుతం లో ఉన్న దర్శకుడు మెహర్ రమేష్ గారికి బోలాశంకర్ మూవీ ఆఫర్ ఇచ్చి ఆయనతో సినిమా చేస్తున్న విషయం తెలిసింది అలాగే చెరువు పూరి జగన్నాథ్ కు స్టోరీ రెడీ చేయమని చెప్పారు ఇక లో త్రినాథరావు నక్కిన మారుతి కృష్ణ వంటి దర్శకులు కూడా ఉన్నారు కృష్ణ కూడా చిరు ఓపెన్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే మరోవైపు ఆయన ఓ తమిళ దర్శకునితో నటిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు తెలుగు హీరో తమిళ దర్శకుడు అనే ఫార్ములాను ప్రయత్నించాలని భావిస్తున్నాడు మరి ఇది ఏమైనా పాన్ ఇండియా మూవీ గానా లేక తెలుగు తమిళంలో రూపొందే ద్విభాషా చిత్రమా లేక కేవలం తెలుగుకే పరిమితం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది ఇక చేయాలనుకుంటున్న ఆ తమిళ దర్శకుడు మరెవరో కాదు చిరు బ్లాక్ భాష ఫిల్మ్ టాగూర్ ఒరిజినల్ వెర్షన్ రమణ తీసిన మురగదాస్ గారు అలాగే ఆయన దర్శకత్వంలో చిరంజీవి గారు ఇప్పటికే స్టాలిన్ అనే చిత్రం చేశారు అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు ఇక మురగదాస్ గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ్ మూవీ కత్తికి రీమేక్ గా రూపొందిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతోనూ చిరు రీఎంట్రీ ఇచ్చారు ఇలా చిరు నటించిన మూడు చిత్రాల్లో మురుగదాస్ గారి ప్రమేయం ఉంది తాజాగా చిరుని నేరుగా మురగదాస్ గారితో స్టాలిన్ తర్వాత రెండో చిత్రం చేయాలని యోచిస్తున్నారట అయితే ప్రస్తుతం మురగదాస్ గారు వరుస ప్లాప్లో ఉన్నారు ఆయనకు గజనీ సీక్వెల్ చేద్దామని అమీర్ ఖాన్ ఆఫర్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి మరోవైపు మురగదాస్ లో యంగ్ స్టార్ శివ హీరోగా ఓ చిత్రం చేయాలని భావిస్తున్నారు అయితే శివ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు శివ కార్తికేయన్ వెంటనే లైన్లోకి వస్తే ముందుగా శివ చిత్రాన్ని మురగదాస్ పూర్తి చేస్తారు ఆ తర్వాత చిరుతో చేస్తారు శివ సినిమా లేట్ అవుతుందని భావిస్తే మాత్రం మురగదాస్ గారు వెంటనే చిరుతో చిత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మెలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం